उपाध्याय మిత్రులందరికీ నమస్కారం నా పేరు కరుణాకర్ మీరు చూస్తున్నారు కేఆర్ ఎడ్యుకేషనల్ తెలుగు ఈ వీడియోలో నిస్టా 3.0 అంటే ప్రైమరీ టీచర్స్ అదే విధంగా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్ లో భాగంగా 5వ మాడ్యూల్ అయినటువంటి విద్యా ప్రవేశ్ మరియు బాలవాటికను అర్థం చేసుకోవడానికి సంబంధించినటువంటి క్విజ్ ఆన్సర్స్ ని ఇవ్వడం జరిగింది మీకు మొత్తం కూడా ఈ క్విజ్ లో నేను 40 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరిగింది మీరు దీక్ష యాప్ లో ఈ యొక్క 5వ మాడ్యూల్ కు సంబంధించినటువంటి క్విజ్ క్వశ్చన్స్ ను మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినప్పటికీ ఈ యొక్క 40 క్వశ్చన్స్ లో నుంచి మాత్రమే మీకు 20 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది నాకైతే ఈ యొక్క క్విజ్ లో 20 అవుట్ ఆఫ్ 20 స్కోర్ అనేది రావడం జరిగింది మీరు కూడా ఈ యొక్క ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ను జాగ్రత్తగా రాసి పెట్టుకోండి అదే విధంగా మీరు కూడా ఈ యొక్క క్విజ్ లో ఆన్సర్స్ ఇచ్చినట్లయితే మీకు కూడా 20 అవుట్ ఆఫ్ 20 స్కోర్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో గనుక మీకు నచ్చింది అనుకున్నట్లయితే అంటే మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనుకున్నట్లయితే లైక్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు గనుక మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా క్విజ్లోకి వెళ్దామా ఫస్ట్ క్వశ్చన్ చూడండి పరివర్తన కార్యకలాపాల ప్రయోజనం ఏమిటి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే మనకు థర్డ్ వన్ పిల్లలను ఒక కృత్యం నుండి మరొక దానికి తరలడంలో సహాయపడడం సెకండ్ వన్ వచ్చేసి జాతీయ విద్యా విధానం 2020లో ఇవ్వబడిన పునాది దశ వయస్సు ఈ సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే మన సెకండ్ వన్ 3 నుండి 8 సంవత్సరాలు థర్డ్ వన్ వచ్చేసి విద్యా ప్రవేశ్ అమలుకు ఎన్ని వారాల వ్యవధి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే మనకు ఫస్ట్ వన్ 12 వారాల ఫోర్త్ వన్ వచ్చేసి ఎఫ్ఎల్ఎన్ మిషన్ యొక్క పూర్తి రూపం ఏమిటి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చిన సెకండ్ వన్ పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం మిషన్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి పిల్లలకు కృత్య పత్రాలు ఎప్పుడు ఇవ్వాలి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మనకు ఫోర్త్ వన్ పిల్లలు నిర్దిష్ట వస్తువులు లేదా బొమ్మలు మరియు ఆట ఆధారిత కృత్యాలతో ఆడటానికి తగిన అవకాశాలను కలిగి ఉన్న తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి పోర్ట్ఫోలియో అంటే ఏమిటి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి మన సెకండ్ వన్ ప్రతి శిశువు యొక్క నిర్దిష్ట పని నమూనా సేకరణ సెవెంత్ వన్ వచ్చేసి కింది వాటిలో ఏది ఎఫ్ఎల్ఎన్ మిషన్లో భాగం అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మనకు ఫస్ట్ వన్ విద్యా ప్రవేశ్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి బాలవాటిక అమలుకు వ్యవధి ఎంత అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి మనకు థర్డ్ వన్ 1 సంవత్సరం నైన్త్ వన్ వచ్చేసి విద్యా ప్రవేశ్ మరియు బాలవాటిక కోసం కార్యకలాపాలు మరియు కృత్యపత్రాలు లేదా అభ్యసన అనుభవాలను వీటి కొరకు అభివృద్ధి చేయాలి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి మనకు ఫోర్త్ వన్ 3 అభివృద్ధి లక్ష్యాలు టెన్త్ వన్ వచ్చేసి ఫోనోలాజికల్ అవగాహనకు సరైన ఉదాహరణ ఏమిటి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మనకు ఫస్ట్ వన్ ప్రాస పదాల గుర్తింపు 11వ క్వశ్చన్ వచ్చేసి విద్యా ప్రవేశ్ మరియు బాలవాటిక దేనిపై దృష్టి పెట్టింది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి మనకు ఫోర్త్ వన్ సంసిద్ధత దశలో అభ్యసనానికి మద్దతు ఇవ్వడానికి సామర్థ్యాలు మరియు భావనలను అభివృద్ధి చేయడం 12వ క్వశ్చన్ వచ్చేసి మదింపు షెడ్యూల్లో పిల్లల పురోగతిని మదింపు చేయటానికి మరియు నమోదు చేయడానికి ఎన్నిసార్లు సూచించబడ్డాయి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి మనకు సెకండ్ వన్ 3 13వ క్వశ్చన్ వచ్చేసి స్వేచ్ఛ ఆటలు అంటే ఏమిటి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి మనకు ఫోర్త్ వన్ పిల్లవాడు చిన్న సమూహ కృత్యాన్ని ప్రారంభించడం 14వ క్వశ్చన్ వచ్చేసి జాతీయ విద్యా విధానం 2020 పిల్లల అభ్యసనం డాష్ నుండి నిరంతరంగా ఉండాలని సూచించింది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి మనకు ఫస్ట్ వన్ పూర్వ పాఠశాల నుండి ప్రారంభ ప్రాథమిక తరగతుల వరకు 15వ క్వశ్చన్ వచ్చేసి క్రింద ఇవ్వబడిన వారపు షెడ్యూల్ ప్రకారం
రోజువారీ లేదా సాధారణ కృత్యాల క్రిందకు వచ్చే కార్యకలాపాలు ఏవి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మన సెకండ్ వన్ పలకరించండి మరియు కలవండి సర్కిల్ సమయం మరియు స్వేచ్ఛ వ్యక్తీకరణ 16th వన్ వచ్చేసి FLN మిషన్ మార్గదర్శకాలలో ఏ పత్రం స్థాయి 3గా పేర్కొనబడింది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మన సెకండ్ వన్ బాలవాటిక 17th క్వశ్చన్ వచ్చేసి పూర్వ పాఠశాల 3 వయస్సు ఎంత అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మన సెకండ్ వన్ 5+ 18th క్వశ్చన్ వచ్చేసి విద్యా ప్రవేశ్ అనేది ఏ దశల పాఠశాల విద్యకు సంబంధించిన పిల్లల కోసం ఉద్దేశించబడింది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మనకు 3rd గ్రేడ్ 1లో చేరిన పిల్లలు 19th క్వశ్చన్ వచ్చేసి విద్యా ప్రవేశ్ మరియు బాలవాటిక అమలుకు రోజువారీ వ్యవధి గంటల్లో ఎంత అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మన సెకండ్ వన్ రోజుకు 4 గంటలు 20th క్వశ్చన్ వచ్చేసి వారపు షెడ్యూల్ అంటే ఏమిటి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి సెకండ్ వన్ రోజువారీగా ఒక వారం పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలను షెడ్యూల్ చేయడం చూడండి ఇంతటితో నా క్విజ్లో ఉన్నటువంటి 20 క్వశ్చన్స్ అన్నీ కూడా అయిపోవడం జరిగింది ఆ తర్వాత చూడండి ఇక్కడ నేను నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన క్లిక్ చేయగానే ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఆన్సర్ 20 అనేది ఇవ్వడం జరిగింది ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ నేను సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నా అదే క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ నాకు యువర్ స్కోర్ ఈజ్ 20 out of 20 అని చెప్పేసి ఈ విధంగా రావడం జరిగింది మీరు కూడా ఈ వీడియోలో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ని జాగ్రత్తగా గమనించి మీరు కూడా ఇదే విధంగా ఆన్సర్ ఇచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా 20 out of 20 స్కోర్ అనేది రావడం జరుగుతుంది ఇందాక చెప్పినట్టుగా ఈ యొక్క మరి క్విజ్లో 20 క్వశ్చన్స్ ఇచ్చాను కదా మరి మొత్తం 40 క్వశ్చన్స్ ఇస్తాను కదా మరి ఆ మిగతా క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇస్తున్నాను వీటిని కూడా మీరు ఇక్కడ గమనించండి ఇవి నిష్టా 3.0 ట్రైనింగ్లో భాగంగా 5వ మాడ్యూల్ అయినటువంటి విద్యా ప్రవేశ్ మరియు బాలవాటికను అర్థం చేసుకోవడానికి సంబంధించినటువంటి క్విజ్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది ఒకవేళ కనుక ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు కనుక మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ